చూడండి ఫ్రెండ్స్ మన డిఆర్డిఓకి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ వచ్చినా సరే మనం కంపల్సరిగా వీడియో అనేది చేసుకుంటాము కాబట్టే మనం ఈ వీడియో కూడా చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ మీ అందరి గురించి కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది తయారు చేయబడింది ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు జాబ్ అప్డేట్ ఉన్నా రైల్వేకి సంబంధించి అప్డేట్ ఉన్నా ఏ అప్డేట్ ఉన్నా సరే మేము మీకు లింక్ అనేది పెడతాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకేనా మనం వీడియోలోకి వెళితే భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి బెంగళూరులోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్లో వివిధ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిషిప్ ట్రైనింగ్ పోస్టుల భర్తీ గాను ఒక ప్రకటన అనేది రిలీజ్ అవడం జరిగింది డిఆర్డీఓలో భర్తీ చేయనున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ అప్రెంటిస్ ట్రైనింగ్ ఉద్యోగాలకు అర్హత గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకే అంటే చూడండి ఫ్రెండ్స్ డిఆర్డిఓ పోస్టులు అంటే ఈ అప్రెంటిస్ పోస్టులు అనేవి ఏంటంటే ఇవి జాబ్స్ ఏమి కాదు అప్రెంటిస్ పీరియడ్కి మీరు కంప్లీట్ చేయాలి అప్రెంటిస్ పీరియడ్ కంప్లీట్ చేస్తే మీకు సర్టిఫికేట్ ఇస్తారు తర్వాత డిఆర్డిఓలో ఏదైనా జాబ్ నోటిఫికేషన్ పడితే మీకంటూ కొన్ని ప్రత్యేకంగా కొన్ని పోస్టులు ఉంటాయి వాటికి అప్లై చేసుకుంటే మీకు జాబ్ అనేది వస్తుంది అంతేకాకుండా ఈ ట్రైనీలో మీకు ఏంటంటే స్టైఫెండ్ అనేది ఇస్తారు అది కూడా ఏంటంటే కొంచెం ఎక్కువగానే ఇస్తారు వాటిలన్నింటి గురించి కూడా ఇప్పుడు చూద్దాము అయితే చూడండి ఫ్రెండ్స్ దరఖాస్తు చేసుకోవడానికి తేదీ జనవరి ఇరవై తొమ్మిదిగా చెప్తున్నారు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైని ఎనభై పోస్టులు డిప్లొమా అప్రెంటిస్ ట్రైనీ ముప్పై పోస్టులు ఐటీఐ అప్రెంటిస్ ట్రైని నలభై పోస్టులు ఉన్నాయి తాజా ప్రకటన ద్వారా డిఆర్డిఓ జేజీఆర్ఈలో కొత్తగా నూట యాభై అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అని చెప్పి మనకు అంటున్నారు అలాగైతే చూడండి ఫ్రెండ్స్ ఈ పోస్టులకి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో బిఈ కానీ బీటెక్ కానీ లేకపోతే తత్సమాన అర్హతలు అనేవి కలిగి ఉండాలి డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు ఇంజనీరింగ్లో డిప్లొమా కోర్సులు పూర్తి చేసి ఉండవలేను ఐటీఐ అప్రెంటిస్ ఉద్యోగాలకు సంబంధిత ట్రేడ్లో ఏంటంటే ఐటీఐ కోర్సులు అనేవి చేసి ఉండాలి ఓకే ఈ ఐటీఐ అప్రెంటిస్ ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఐటీ చేస్తే మీరు సరిపోతుంది ఐటీఐ అనేది ఓకేనా వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం జరిగింది ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు ఎస్సీఎస్టీ కేటగిరీకి ఐదు సంవత్సరాలు పీడబ్ల్యూడికి పది సంవత్సరాల వరకు కూడా సడలింపు అనేది ఉంటుంది ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు పోస్టులకు అప్లై చేసుకోవాలి మీకు ఎటువంటి ఫీజు లేదు మీకు ఏ విధమైనటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మీ యొక్క మెరిట్ ఆధారంగా ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు స్టైపెండ్ అనేది మీకు పదివేలు నుంచి పదిహేను వేలు వరకు కూడా ఉంటుంది ఇదేంటంటే ఒక మంచి అవకాశం కాబట్టి నేను వీడియో అనేది చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి మరో విషయం ఏంటంటే మీకు తెలుగు కాంపిటేటివ్ డాట్ కామ్ అనేటటువంటి మీరు వెబ్సైట్లోకి ఎప్పుడైతే వెళ్తారో మీకు విజయవాడ వాలంటీర్ జాబ్స్ అనేవి వచ్చాయి మీకు ఏంటంటే మూడు వందల రెండు వరకు కూడా విజయవాడలో ఈ వాలంటీర్స్ జాబ్స్ అనేవి ఉన్నాయి తర్వాత ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఎన్టీబిసి ఎగ్జామ్స్ వాటికి ఏంటంటే ఏ రోజు జరిగిన పేపరు ఆ రోజులో ఆ రోజున వచ్చినటువంటి క్వశ్చన్స్ మరియు ఆన్సర్స్ కూడా మీకు వెబ్సైట్లో ఉంటాయి ఆదిత్య పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్ పోస్టులు ఉన్నాయి కోచింగ్ ఈ యొక్క కోచింగ్ షిప్ యార్డ్కి సంబంధించి కూడా ఉన్నాయి తిరుపతికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇవన్నీ కూడా మీరు సైట్లోకి వెళ్ళి చూసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నెస్ట్